అలాగే చిత్రపేట గ్రామానికి చెందినటువంటి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినటువంటి కొడిమేల జెడ్పిటిసి వారికి కూడా అటువంటి అపూర్వమైనటువంటి స్వాగతం మన జగిత్యాల పట్టణ కౌన్సిలర్ అల్లాల సత్య ఇదే టైంలో మనం ఉద్యోగం చేయాల్సి ఉంటుంది ఇదే టైంలో
అంటే నేను కనుక ఈ చదువు చదివితే మెడిసిన్ చదివితే చాలా సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది. చదువు అయిన తర్వాత మనం ఎంపీ చేయాల్సి ఉంటుంది. ఎంపీ చేసిన తర్వాత ఉద్యోగానికి వస్తే ఇంటికి రావడానికి టైం ఉండదు. ఇదంతా ఉంటే పిల్లల్ని చూసుకోలేదు. సేమ్ థింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరితే మన ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? మేబీ మనం చాలా మాస్కులిన్ అయిపోతామేమో, ఇలా ఇళ్లలో భర్తలతో గొడవ పెట్టుకుంటామేమో, ఇలా చాలా అపోహలు ఉంటాయి మనకి. సో one thing, my advice is this, not for you because you are all elder to me and you are all very successful women. You know all other than I have met before also. So meeru chaala mandiki you are yourself an inspiration. Mimmalni chusi mee families andaru kuda prapanchamlo balance anedi raavali. Ee women's day theme, international women's day theme for 2019 is balance for better. Ante manam edaina prapanchamlo మార్పు బెటర్మెంట్ అనేది తీసుకొని రావాలి అంటే బ్యాలెన్స్ అవసరం. మన లైఫ్లో బ్యాలెన్స్ అవసరం, మన వ్యవస్థలో బ్యాలెన్స్ అవసరం. ఎంతమంది మహిళలు మన మన గవర్నమెంట్లో ఉన్నారు, మన లెజిస్లేచర్స్లో ఉన్నారు, మన చుట్టూ ఎంతమంది వాళ్ళ డ్రీమ్స్ పర్సూ చేయగలుగుతున్నారు, అన్నిట్లో బ్యాలెన్స్ అనేది అవసరం. సో మరి ఇందాక అనుకున్నట్లు ఈ బయాలజికల్ క్లాక్ అండ్ కెరియర్ ప్రోగ్రెస్ ఒకటేసారి అవుతున్నాయి. దాని నుంచి బయటకు ఎట్లా పడతాము అంటే మరి మహిళలే హెల్ప్ చేయాలి, ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ఉద్యోగంకి వస్తున్నాను, పని చేస్తున్నాను అంటే నా బాబు మా అత్తగారు చూసుకుంటున్నారు, ఆర్ మా అత్తగారు వెళ్ళినప్పుడు మా అమ్మ చూసుకుంటారు. సో ఎక్కువ సంవత్సరాలు ఇంత అవసరం ఉండదు. మేబీ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఎవరి జీవితంలోనూ అవసరం ఉంటుంది. ఈ 5 10 ఇయర్స్ దీని గురించి మనం కనుక హెసిటేట్ చేస్తే మళ్ళీ మనం ఉద్యోగం అనేది చేయలేము, తిరిగి రావడానికి హెసిటేట్ చేస్తాము. సో మై అడ్వైస్ ఇస్ మీరు మీ పిల్లలకి చెప్పండి, మీరు ఆలోచించండి. యూ టెల్ ఆల్ యువర్ బాయ్స్ అండ్ గర్ల్స్, నాట్ జస్ట్ అమ్మాయిలకి, యూ టెల్ ఆల్ ఆఫ్ దెమ్. కొన్ని పరిస్థితుల వల్ల మనం వర్క్ ఫోర్స్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండొచ్చు, కానీ బ్రేక్ తీసుకున్న తర్వాత ఎంకరేజ్ దెమ్ టు కమ్ బ్యాక్. ఒక 3-4 ఇయర్స్ బ్రేక్ కావచ్చు, ఏమి కాదు. లెట్ దెమ్ కమ్ బ్యాక్ ఇన్ టు ద వర్క్ ఫోర్స్ అండ్ మనం అనుకున్నంత ఇబ్బందులు ఉండవు. ఇబ్బందులు అనేవి మనం ఊహించినప్పుడు పెద్దగా ఉంటాయి, ఫేస్ చేసినప్పుడు చిన్నగా ఉంటాయి. ఎందుకంటే మనం వాటి ముందుకు వచ్చిన తర్వాత సరే నిన్న ముందు తర్వాత చలే ముందు టైంలో ఉంటుంది. సో డోంట్ క్విట్ బిఫోర్ యూ క్విట్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక పనిని గివప్ చేసే ముందు మెంటల్గా వదిలేయకూడదు. మెంటల్గా అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఉద్యోగం చేస్తే కష్టాలు వస్తాయేమో అని ఉద్యోగానికి ప్రయత్నించకుండా ఉండకూడదు. ఇది చేసి ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో అని వెళ్ళకుండా ఉండకూడదు. వెళ్ళినప్పుడు కష్టం వస్తే ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తాము, మనకి ఫ్యామిలీ అవసరం ఉంటుంది, ఆ టైంలో లీవ్ పెట్టుకోవచ్చు, ఎవరికి తెలుసు పోస్టింగ్ ఒక దగ్గర వేస్తారేమో, వీ డోంట్ నో. అకామిడేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయకపోతే అప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచించవచ్చు. అప్పుడు వదిలేస్తే ఏం నష్టం లేదు, మనం కష్టపడితే ఏం అయిపోము. సో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ ఆఫ్ యువర్ టైం. I thank you very much for inviting me here. All the best and happy Women's Day. Anish Dr. Garu vedika rani kanchasiga kochunnaru. Ramaji madam